పన్నులను ఆదుకోవడంలో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ట్రస్ట్ ఎల్లవేళలా ముందుంటుందని డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామ సచివాలయ పరిధిలోని ఓ దివ్యాంగురాలికి ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా 35,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీ ట్రైసైకిల్ ను ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి దాతృత్వంతో మంజూరు చేయగా వీరి చలపతిరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరి చలపతిరావు మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గండవరం సచివాలయంలో పర్యటించినప్పుడు దివ్యాంగురాలి కోరిన మేరకు బ్యాటరీ ట్రైసైకిల్ ను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నిరుపేదలను దివ్యాంగులను ఆదుకోవడంలో ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి చేయితనందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ గంద వెంకటశేషయ్య, మోహన్ కృష్ణ, నాగిరెడ్డి, సునీల్, కరిముల్లా, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా కొన్ని గ్రామాలు తిరుగుతున్న సందర్భంగా గండవరం గ్రామం కూడా సందర్శించడం జరిగింది. గండవరం గ్రామంకి వచ్చిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నాయకులు అయితేనేమి గౌరవ శాసనసభ తీసుకొచ్చేసి అమ్మాయి గారు ఆరోగ్యం సరిగా లేదు, మరి నడవలేని పరిస్థితులు ఉంది కాబట్టి లోకల్గా తిరిగేదానికి ఏదైనా మాకు వెహికల్ ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు గారు బ్యాటరీతో సంబంధించినటువంటి ఈ యొక్క వెహికల్ పంపించడం జరిగింది. దాదాపు దీన్ని వాల్యూ వచ్చేసి 35,000 రూపాయలు. ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో వికలాంగులుగా ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారికి తన తండ్రి అయినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్ ప్రకారం ద్వారా చాలామంది కూడా ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నిత్యం కూడా పేద బడుగు బలహీన వర్గాల్లో అట్టడికి ఉన్నటువంటి మరి తల్లిదండ్రులు లేని వారికి అయితేనేమి మరి క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాటికి ఇలాగే విధంగా ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి మంచి సహృదయంతో ఈయన అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడతామని చాలా సంతోషించిన విషయం. నియోజకవర్గంలో కూడా ఎంతోమంది కూడా పిల్లలు చదువుకోలేని పిల్లలు కూడా ఫీజులు కడుతూ మళ్ళీ తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా కొద్దిగా అమౌంట్ డిపాజిట్ చేస్తూ మరి ఎలాంటి వసతులు లేకుండా మరి హాస్పిటల్ పాలైనటువంటి అనారోగ్యం పాలైనటువంటి చాలా మంది కూడా ఆయన దాతృత్వంతో వాళ్ళ తండ్రి కార్యక్రమంలోని ఈ యొక్క అన్ని కార్యక్రమాలు చేయడం చాలా ఆనందించిన విషయం. నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మంచి కార్యక్రమాన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. దీని గురించి ఈరోజు మా యొక్క కొడవలూరు మండలం ఉన్నటువంటి అందరి నాయకులను కలిసి ఈ యొక్క పనిని చేయడం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.